పశ్చిమ గోదావరి జిల్లా చింతలపొడి మండలం ప్రగడవరం గ్రామంలో ఉన్న శ్రీ సత్య సాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న 160 మంది కార్మికులు సుమారు 7 నెలల నుండి జీతాలు అందక సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నేత శ్రీలరప శ్రీకాంత్ మాట్లాడుతూ సుమారు 4 నియోజకవర్గాలలో సత్య సాయిబాబా మంచినీటి పథకం ద్వారా 250 గ్రామాలలో త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పథకం ఏర్పాటు చేయడం జరిగిందని సత్య సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్పగా ఆర్డబ్ల్యూఎస్ వారు ఎల్ఎన్టీ సంస్థకి అప్పచెప్పడం జరిగిందని గవర్నమెంట్ నుండి వారికి రావాల్సిన బిల్లులు రాకపోవడంతో జూలై 15 తారీఖు నుండి శ్రీ సత్య సాయి మంచినీటి పథకాన్ని ఎల్ఎన్టీ సంస్థ వారు వదిలివేయడం జరిగిందని కార్మిక నేత తెలియపరిచారు. ఈ విషయాన్ని ఏలూరులో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలియపరచగా కలెక్టర్ గారు సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారిని పిలిచి జూలై నెలాఖరులోపు పరిష్కరిస్తామని తెలిపారు. కానీ ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు అధికారుల నుండి స్పందన లేకపోవడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో సమ్మె దిగడం జరిగిందని వారు తెలిపారు. తక్షణమే ఆర్డబ్ల్యూఎస్ వారు ఉద్యోగ భద్రత కల్పించి 7 నెలల బకాయిలు జీతాలను విడుదల చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి రవీంద్ర, మురళి, ఎస్ రమేష్, టి దుర్గారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి గత నెల 15 జూలై 15 తారీఖు వరకు వాళ్ళు పనిచేశారు. వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో మరి గవర్నమెంట్ దగ్గర నుంచి రాకపోయేసరికి వాళ్ళు అనేక దఫాలుగా కాగితాలు పెట్టి చివరికి ఎటువంటి విషయం గవర్నమెంట్ నుంచి రాకపోయేసరికి గత నెల 15 తారీఖున ఈ యొక్క స్కీమ్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరి మేము అందులో సుమారుగా 250 మంది పనిచేస్తున్నాము. ఇందులో అనేక మంది పొరుగు జిల్లా వాళ్ళు ఉన్నారు, భూములను కట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కరోనా కాలంలో 2 సంవత్సరాల్లో కూడా కరోనా కాలంలో అలుపేరకు పనిచేశారు, ప్రజలకు అందరికీ కూడా త్రాగునీరు అందించారు. అయినప్పటికీ అధికారులు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, కార్మికుల పట్ల ఎటువంటి మంచి ఆలోచన లేకుండా వాళ్ళని నిర్వహణ తీసుకొని వచ్చారు. మాకు గత 7 నెలల నుంచి జీతాలు లేవు. మా కుటుంబాలను కూడా చాలీ చాలకుండా జీవితాలు గడుపుతున్నారు, అర్ధాకలతోనే జీవిస్తున్నారు. కాబట్టి మా యొక్క సమస్యని అర్థం చేసుకొని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అలాగే ఎల్ఎన్టీ అధికారులు, ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మా యొక్క సమస్య గుర్తించి తగు పరిష్కారం చేసే వరకు ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తామని మేము తెలియపరుస్తున్నాము. మాకు 7 నెలల జీతాలు చెల్లించాలి, ఉద్యోగ భద్రత లేదు, అలాగే మేము ఎవరి కింద పనిచేస్తున్నాము అనేటువంటి ఐడెంటిటీ కూడా లేదు. మాకు ఐడెంటిటీ కార్డు కూడా కావాలి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అధికారులు వచ్చి మా యొక్క సమస్యని అడిగినప్పుడు మేము పరిష్కారంగా మాట్లాడతాం, లేని పక్షంలో మరి ఈ యొక్క సమ్మెను ముందుకు తీసుకెళ్తామని మరి మీడియా ద్వారా తెలియపరుస్తాం.